అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రామస్తుల్లో లాభోక్తులు, గర్భవతులు అయితేనేమి, బాలింతలు అయితేనేమి, 63 పిల్లలు అయితేనేమి, 3-6 పిల్లలు తల్లిదండ్రులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ తను ఏదైతే ప్రభుత్వం నుండి అందుతాయో అవన్నీ మనకు చేకూరుస్తుంది. ఎటువంటి అమ్మాయి తప్పు చేయడం లేదు, ఇక్కడ బాగా పనిచేస్తుంది అని పీడీ గారి సమక్షంలో చెప్పారు, సిడిపిఓ గారి సమక్షంలో చెప్పారు, సూపర్వైజర్ సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా నువ్వు తొలగిపోతేనే ఇక్కడ మా వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తగా కొనసాగాలి, లేకపోతే లేదు అని వాళ్ళ అంగన్వాడీ టీచర్లు ఒక మహిళలని కూడా చూడుకోకుండా వాళ్ళని కొట్టేకపోవడము, ఫోన్ లాక్కోనేకపోవడము, వీడియోస్ సహా మా దగ్గర ఉన్నాయి. కానీ ఇలాంటి చిత్రహింసలు పెట్టడం ఎక్కడా చూడలేదు. కానీ మేము ఏం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పల్లె రఘునాథ్ రెడ్డి సార్ దగ్గర ఉంటున్న వాళ్ళం, మమ్మల్ని మీరేం చేయలేరు, అది దుర్భాషలు ఆడుతున్నాడు యూనియన్ అని కూడా, ఆ యూనియన్ వాళ్ళు ఎవరు, ఎట్లా వాళ్ళు, రమ్మని వాళ్ళని చూసుకుంటాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఈరోజు అతను. పెద్దవాళ్ల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు వీళ్ళు వాడుకొని గ్రామంలో ఇలాంటి తప్పుడు దావా పట్టించే వాళ్ళని ఖచ్చితంగా పోలీసు కేసు పెట్టినాము, ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు, వెంటనే అతన్ని కూడా అరెస్ట్ చేయాలని ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున సత్యసాయి జిల్లాలో డిమాండ్ చేస్తున్నాం. వీరప్ప గారి పల్లి దగ్గర ఉండే నాయనాకోట తాండాలో పనిచేస్తాను, మినీ అంగన్వాడీగా ఫస్ట్ సెంటర్లో పనిచేస్తాను. ఆమె పురుగుల మంది తాగి చచ్చిపోయిందని వాట్సాప్లో పెట్టింటే, గ్రూప్లో పెట్టింటే మేము పరిగెత్తిపోయి ఆమె కాపాడినాము. హాస్పిటల్కి తీసిపోయింటే రాత్రి నేను ఆదివారం అని నా కూతురు పిలుచుకొని వద్దామని పోయింటే, వచ్చి 7:30 మా ఊరికి బస్సు ఉంది, ఆ బస్సు దిగి నేను వస్తాంటే ఆంజనేయులు కొడుకు, ఆంజనేయులు భార్య అందరు కలిసి, నువ్వు ఏంటికి బతికించినావు, నువ్వు ఏంటికి అంబులెన్స్కి ఎత్తినావు ఆమెకి, నీకు ఆమెకి ఏం సంబంధము, నువ్వు సుగాలంజవి, సుగాలంజే తాండాలో ఉండకుండా మా ఇంటి దగ్గర ఏంటికి వచ్చినావు, మా ఊర్లో ఏంటికి వచ్చినావు అని 10 మంది కలిసి, ఒకరు చీర లాగితే, ఒకరు ఫోన్ లాక్కుంటే, ఒకరు నా దగ్గర ఉండే లగేజ్ లాక్కుంటే 10 మంది వచ్చి నాకు కొడతా అంటే, మా అమ్మ వచ్చిన దానికి మా అమ్మకి కానీ చేయి ఇరగొట్టేసినారు. ఇట్లా రాజకీయ వేధింపులు ఎక్కువ ఉంటే మేము ఎక్కడన్నా పోయి చచ్చిపోవాలా అంత. ఆమె కాపాడిన దానికి మా పైన రాత్రి అందరూ అటాచ్ చేసి కొట్టినారు మాకు. నేను ఒక్కదాన్నే ఉన్న బస్సు దిగి రాత్రి 7:30 వస్తున్నా, నేను పొద్దున్న వస్తా అంటే నువ్వు పోయి ఏంటి కంప్లైంట్ ఇచ్చినావు, నువ్వు ఎందుకు అందరికి చెప్పినావు అని, మళ్ళీ 10 పొద్దున్న వస్తా అంటే అందరూ కలిసినారు, మళ్ళీ అందరూ ఒకే గుంపై వచ్చినారు నన్ను కొట్టేకి. నాతో పాటు చేసే సునీత అంగన్వాడీ టీచరే, ఆమె నేను ఇద్దరం వస్తా అంటే గలీజ్ మాటలు తిట్టినారు. ఏమొస్తే అది అంటారు, మేము ఈ ఉద్యోగం చేయాలా, ఏం చేయాలో మీరే కాపాడాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.